హలో వ్యూవర్స్, ఇప్పుడు ఫేస్బుక్లో కూడా క్రియేటర్స్ చాలామంది ఉంటున్నారు. కానీ ఇందులో చాలా విషయాలు తెలియవు. ఎందుకంటే దీనికి సంబంధించి కారణం ఏంటంటే ఫేస్బుక్, ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషను సరిగా మనకి అందివ్వలేదు కాబట్టి ఇందులో చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యే ఉండేది. చాలా వీడియోస్ పరంగా కానివ్వండి, వాయిలేషన్స్ పరంగా కానివ్వండి, ఇలాంటివి మనకి అన్ని డౌట్స్ ఉంటూనే ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు కనుక మీ క్రియేటర్ స్టూడియోని ఓపెన్ చేసిన అనుకోండి, అది యాప్ నుండి కాదు క్రోమ్ నుంచి అది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఏమైనా పాపప్స్ ఓపెన్ అయితే అవి కట్ చేయకుండా అవి ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయిన పాపప్ ఏంటంటే మీకు ఏమైనా సమస్య ఉందా ఈ క్రియేటర్ స్టూడియో పరంగా అని అడుగుతుంది. ఇలాంటప్పుడు మనం దీనికి ఫీడ్బ్యాక్ ఇచ్చినామనుకోండి, మనకు అనుగుణంగా అప్డేట్ అనేది తీసుకొస్తారు. అంటే మనం కూడా క్రియేటర్ స్టూడియోని ఈజీగా వాడే విధంగా, దాన్ని ఉపయోగించుకొని మనీ సంపాదించే విధంగా అప్డేట్స్ అనేది తీసుకొస్తారనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే క్రోమ్ నుంచి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఏవైనా పాపప్స్ వస్తాయి. మామూలుగా యాప్ నుండి కానివ్వండి, ఫేస్బుక్ యాప్ నుంచి, క్రియేటర్ స్టూడియో యాప్ నుంచి అయితే మనకి రావు. కాబట్టి అలా మీరు కనుక వచ్చినప్పుడు అయితే ఇలాంటి చిన్న చిన్న పాపప్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకేమంటుంది, మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతుంది. సో నాకు తెలిసిన పరంగా మనకి వాయిలేషన్స్ ఏదన్నా వస్తే ఏ డేట్కి వచ్చింది, ఎన్ని రోజులలో పోతుంది అనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో దాని గురించి నేను ఫీడ్బ్యాక్ అనేది రాసిన, మీరు ఎందులో నుంచి వెళ్ళి చేస్తున్నారు, ఫేస్బుక్ నుండి, సో అనేసి సెండ్ అనేది. దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మీకు ఎప్పుడైనా చిన్న చిన్న పాపప్స్ ఏదైనా ఓపెన్ అయితే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ కానివ్వండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో కానీ పంపించండి. దానికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ మీకు చెప్పగలిగితే నేను చెప్తాను. సో వీడియో అయితే క్రియేటర్స్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది, ఏ ఫీడ్బ్యాక్ని మిస్ కాకుండా ఉంటారు, కొత్త అప్డేట్స్ పొందే అవకాశం ఉంటుంది. సో నచ్చితే కనుక లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.